హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్దాం. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఈశాన్య మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర వరకు విస్తరించినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రోజు రాత్రి నుంచి వరుసగా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో 1 మోస్తరు వర్షపాతం నమోదవుతుంది ఈ రోజు రాత్రికి. రేపు మధ్యాహ్నానికి వర్షాలు మరింతగా పెరగనున్నాయి. ఇకపోతే మనకి మధ్యాహ్న గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ముఖ్యంగా కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు ముసురులాగా పట్టుకుంటాయి. ఎడతెరిపి లేకుండా 2-3 రోజుల పాటు కురిసే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో నైరుతి ఋతుపవనాల ప్రభావం కూడా అత్యధికంగా ఉండడం వల్ల భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలని వాతావరణ కేంద్రం హై అలర్ట్ ని ప్రకటించింది. ఇక రేపు ఉదయానికి ఈ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాలకు విస్తరిస్తాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, అదేవిధంగా నిర్మల్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం ఉంటే పశ్చిమ తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, మంచిర్యాల, కొత్తగూడెం, భద్రాద్రి, రాజన్న, సిరిసిల్ల ప్రాంతాల్లో 1 మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఇక మళ్లీ దక్షిణ తెలంగాణ జిల్లాల మీద అల్పపీడన ప్రభావంతో పాటుగా ఈశాన్య మధ్య బంగాళాఖాతం నుంచి వీస్తున్న తేమగాళ్ల ప్రభావం కూడా ఉండడం వల్ల భారీ వర్షపాత సూచన ముఖ్యంగా మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలు, అదేవిధంగా ములుగు, సిద్దిపేట, వనపర్తి, వికారాబాద్, హైదరాబాద్ లోని యూసఫ్ గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసి ప్రాంతాల్లో భారీ వర్షపాతం ఉంటుంది. మణికొండ ఏరియా, సిటీ ఏరియా మొత్తం 1 మోస్తరు వర్షపాతం, భిన్న వాతావరణ పరిస్థితులు హైదరాబాద్ లో కనిపిస్తాయి. ఇక రాయలసీమలో కూడా అడపాదడపా 2-3 రోజుల పాటు వానలు పడే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రానున్న 4 రోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.